హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఐటీ ఇన్ తెలుగు. ఈరోజు నుంచి విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్గా మనం చదువుదాం. నేను ఇంతవరకు ర్యాండమ్గా చేశాను వీడియోస్, ఏదో ఇష్టం వచ్చినట్లుగా చేశాను. అది కాకుండా ఒక ఆర్డర్ వైజ్గా ఒక కంప్లీట్ కోర్స్గా ఇస్తే బాగుంటుంది అనుకుని ఒక కొన్ని దినాల నుంచి ఒక సెటప్ అంతా రెడీ చేసి పెట్టుకుని సరే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అనుకుని సో ఒక షార్ట్ వీడియోస్ క్లాస్ వైజ్గా ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం. మీరు కూడా చూస్తురండి. ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతాయంటే, మీరు ఒక ఐటీ ఫీల్డ్లో ఉండి డెస్క్టాప్ సపోర్ట్లో కానీ సిస్టమ్ ఇంజనీర్ కానీ సిస్టమ్ సపోర్ట్ ఈ నెట్వర్క్ సపోర్ట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఈ విండోస్ సర్వర్ కాన్సెప్ట్ అనేది డెప్త్గా వెళ్తుంది. సో చాలా డీప్గా వెళ్తాను, అంటే కొంచెం ఇలా వన్ బై వన్ చేయాలి కాబట్టి, ఆ సెటప్ రెడీ చేసుకోవాలి కాబట్టి. ఒకవేళ కొంచెం స్లో అయితే కూడా ఖచ్చితంగా వన్ బై వన్ అన్ని సబ్జెక్ట్ చూద్దాం. దీంట్లో డిఎన్ఎస్ గురించి, డిహెచ్సిపి గురించి, విండోస్ సర్వర్లో ఉండే యాక్టివ్ డైరెక్టరీ, అది కాకుండా ఆ యాక్టివ్ డైరెక్టరీలోనే మల్టీ డొమైన్ కాన్సెప్ట్స్, మీరు థంబ్నైల్ చూసి ఉంటారు కదా మల్టీ డొమైన్ కాన్సెప్ట్స్ అని. సో చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని ఈ సిరీస్ స్టార్ట్ అయింది. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే చాలా రేర్గా ఒక వీడియోకి గ్యాప్ 2 మంత్స్ ఉంది. అంటే ఇలా ఉంటే వ్యూస్ రావు, పాపులర్ అవ్వదు ఛానల్, తర్వాత ఇది జరగదు అది జరగదు అని. యాక్చువల్గా నా ఉద్దేశం నేను ఏదో పాపులర్ అవ్వాలి, నాకు వ్యూస్ రావాలి, యాడ్స్ పడాలి, దాని నుంచి డబ్బులు రావాలని, నాకు అది ఎంత లేదు. దానికోసం నేను ఈ ఛానల్ అయితే వీడియో స్టార్ట్ చేయలేదు. నా ప్రొఫెషన్ వచ్చి టీచింగ్, లాస్ట్ 12 ఇయర్స్గా నేను టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. చాలా స్టూడెంట్స్ బయట వాళ్ళు, అవుట్ ఆఫ్ ఇండియా. నేను ఇప్పుడుండేది చెన్నైలో, అవుట్ ఆఫ్ ఇండియాలో చాలా స్టూడెంట్స్ నా దగ్గర పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ ట్రైనింగే నాకు చాలా బిజీగా ఉంది అన్నమాట. అప్పుడు నాకు టైమే లేదు. సో నాకు ఈ ఛానల్ పైన డిపెండ్ అవ్వడం కానీ, లేదా మీ దగ్గర లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఈ మాటలు మీరు కామన్గా వినింటారు కదా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. మీరు లైక్ చేయకపోతే కూడా, సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా, కమెంట్ చేయలేకపోతే కూడా నాకు అది పెద్దగా అవసరం ఉండదు. నా ఎయిమ్ ఏమంటే, నా దగ్గర ఒక నాలెడ్జ్ ఉంది. లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఈ సబ్జెక్ట్ నేను చాలామందికి ఇక్కడ తీసాను ఒక ఆర్గనైజేషన్లో. తర్వాత నేను అప్గ్రేడ్ అయిపోయినాను, లైక్ AWS, Azure, DevOps, క్లౌడ్ సెక్యూరిటీ ఇవన్నీ. సో అప్గ్రేడ్ అయిపోయినాయి, ఇప్పుడు అన్నీ తీసాం. నేను తీసే కోర్స్ వచ్చి AWS అజూరే. ఇప్పుడు ఈ MCSE CCNA నేను తీయడం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఇలాంటి వీడియోస్ మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరకదండి, అది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఒకరు ఒకే సబ్జెక్ట్ 8 ఇయర్స్ రిపీటెడ్గా చదివి దాంట్లో అదే టీచింగ్ చేసి ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ పైన ఉండే గ్రిప్ అంతా ఉండదు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, హుజేఫా అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది తమిళ్ వీడియోస్ ఉంటాయి. మీరు దాంట్లో కనుక చూసినట్లయితే మీకు అది తెలుస్తుంది. సో చాలా దినాల నుంచి ఆ వీడియోస్ చేశాను నేను, లాస్ట్ 6-7 మంత్స్ నుంచి. నేను బేసికలీ ఆంధ్ర చెన్నైలో ఉంటాను, తమిళ్ తెలుసు, నాకు తెలుగే బాగా తెలుసు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ తమిళ్ మాట్లాడి ఈ తమిళియన్ కోసమే నేను తమిళ్ నేర్చుకున్నాను. నాకు అవసరమే లేదు, అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు చాలు కదా అనుకున్నాను. బట్ నా దగ్గర చదివే స్టూడెంట్స్కి, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే, సో వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్తేనే బాగుంటుందని తమిళ్ నేర్చుకుని వాళ్ళకి చెప్పేసినాను. తర్వాత తెలుగు మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉంది. ఏదైనా 1-2 వర్డ్స్ మిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి, నేనేం చేయలేను.
బట్ అందుకే ఇప్పుడు అప్గ్రేడ్ అయిపోయినాను కదా, ఈ ఏడబ్ల్యూఎస్ అజూర్ సెక్యూరిటీ అని. ఇప్పుడు నేను తీస్తూ ఉండే అన్ని కోర్సెస్ ఇవే స్టూడెంట్స్కి. ఇప్పుడు ఈ ఎవరు చదవరు అన్నమాట, ఎవరు నా దగ్గర నేను విండోస్ సర్వర్ చదవాలి, ఈ విండోస్ సర్వర్లో మళ్ళరా, నేనే తీను, నేను చెప్పేస్తాను నేను ఇప్పుడు తీయడం లేదని. ఇప్పుడు నా దగ్గర ఉండే నాలెడ్జ్ ఒక 2 ఇయర్స్ తర్వాత అది కంప్లీట్లీ ఎరేజ్ అయిపోతుంది మైండ్లో నుంచి. ఎందుకంటే ఒక ఒక ఫోకస్ మిస్ అయితే అక్కడ ఉండే సబ్జెక్ట్ అంతా మనకు వెళ్ళిపోతుంది. అందుకనేసి సరే మనకు తెలిసిన లాంగ్వేజ్లో తమిళ్ తెలుసు అని పెట్టేశాను, తెలుగు ఈ లాంగ్వేజ్ కూడా తెలుసు. చాలామందికి ఈ లాంగ్వేజ్లో మన మాతృభాషలో ఒక సబ్జెక్ట్ తెలిస్తే దాంట్లో ఉండే అర్థం అనేది చాలా బాగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ అంటే ఒక మన లాంగ్వేజ్లో తెలుసుకుంటే ఏమంటే అడ్వాంటేజ్, మనకు చాలా దినాల వరకు, చాలా రోజుల వరకు, చాలా సంవత్సరాలకు మన మైండ్లో ఉంటుంది. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్స్ కానీ మనం చదివే విధానం కూడా అలాగే ఉంటుంది. సో అందుకే ఈ సిరీస్ స్టార్ట్ చేయడం. మేబీ నేను లాస్ట్ వీడియో ఒక 3 మంత్స్ బ్యాక్ చేశాను, ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. హోప్ఫుల్లీ వీక్లీ 2 వీడియోస్ అన్నా నేను చేయాలని నిర్ణయించుకున్నాను. సో హోప్ఫుల్లీ ఇది జరుగుతుంది, జరగాలని. చాలా బిజీ అండి, అందుకే నేను వీడియో చేయడం లేదు. బట్ అట్లీస్ట్ ఈ వీడియో చూసి, ఈ సబ్జెక్ట్ గెయిన్ చేసి, మీరు ఏదైనా ఒక ఒక మీ ఉండే స్కిల్ కనుక అప్గ్రేడ్ చేసుకొని మీకు ఒక జాబ్ తీసుకుంటే, ఐ మీన్ మీరు ఒక జాబ్ గెట్ అయితే, లేకుంటే మీరు ఉండే జాబ్ నుంచి, ఉండే డెసిగ్నేషన్ నుంచి హయ్యర్ లెవెల్లో పోతే అదే నాకు 10,000. సరేనా, అంటే ఇది ఫస్ట్ వీడియో ఈ సిరీస్లో, అందుకే ఇవన్నీ షేర్ చేయాలని అనుకుని చెప్పేశాను. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా, అండ్ బై ద వే 2 విషయాలు చెప్తాను. నంబర్ 1, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఈ నోట్స్ అన్నీ, ఈ వర్క్ గ్రూప్ మోడల్ ఇవన్నీ మనం చదవబోతున్నాం. దీంట్లో ఏదైనా నేను డ్రా చేసేది, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు నోట్స్ కావాలంటే ఈ కింద, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఐటీ ఇన్ తెలుగు అని. ఆ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నేను కూడా ఆ గ్రూప్లో ఉంటాను, మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు అక్కడ. మీకు ఏదైనా టెక్నికల్ డిస్కషన్, మీరు చదివినారు అర్థం కాలేదు నాతో మాట్లాడాలి, లేకుంటే చదివినారు సెటప్ రెడీ చేయాలి ఒక ఎర్రర్ వచ్చింది నాతో సపోర్ట్ తీసుకోవాలంటే ఇలా చేయొచ్చు. ఆ గ్రూప్లో వచ్చి నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టచ్చు, నేను ఫ్రీ అయ్యేటప్పుడు ఆ చూస్తాను, నాకు తెలిసిన ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ నేను లేకపోతే అక్కడ ఉండే కొందరు ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తారు. ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతాం. ఇది వచ్చి ఏదో నేను మార్కెటింగ్ చేయాలని, మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఈ ఉద్దేశం లేదు. ఏమంటే ఆల్రెడీ ఒక ఎకాస్ క్లౌడ్ టెక్ అనే ఒక గ్రూప్లో చాలామంది ఉన్నారు. మీకు తమిళ్ తెలిస్తే ఆ వీడియో ఛానల్ చూస్తే కనుక మీకు తెలుస్తుంది. అది ఒక 6 మంత్స్ నుంచి ఒక సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంది. సరే మన మన తెలుగు వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి టెక్కీస్ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ ఈ ఛానల్ కానీ, ఈ వీడియోస్ కానీ, ఆ గ్రూప్ కానీ, అంతే అండి, వేరే ఏ స్వార్థం నాకు లేదు. సరేనా, ఎందుకంటే నేను క్లాస్ తీస్తున్నాను, చాలా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో దాంట్లోనే నేను బిజీగా ఉన్నాను, దాంట్లోనే సో అదే చాలన్నమాట మనకి. సో ఉండే ఉద్దేశం చెప్పేశాను, నంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే, మీరు ఇది వీడియో చూస్తున్నారు కదా, ఇది వీడియో కాకుండా, అందుకే నేను క్లాస్ అని పెట్టాను, వీడియో కాకుండా మీరు ఒక క్లాస్ అటెండ్ చేస్తున్నారు అనే ఒక సీరియస్నెస్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక బుక్ తీసుకోండి, ఒక నోట్బుక్, లాంగ్ నోట్బుక్, అన్రూల్డ్ బుక్, కొంచెం కలర్ పెన్, కలర్ఫుల్ పెన్స్ తీసుకోండి. తర్వాత నేను వీడియోలో ఏదైనా డెఫినేషన్ ఇస్తే, ఏదైనా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తే పాస్ చేసి దాని గురించి నోట్ చేయండి. ఎందుకంటే మనం రాసి మనం 10 సార్లు ఒక వీడియో చూడడం కంటే కూడా ఒకసారి చూసింది రాస్తే అది మనకు చాలా చాలా ఎఫెక్ట్ అది. సో రాయాలి ఎప్పుడు కానీ. మీకు ఒక గోల్ ఉంది, నేను లైఫ్లో బాగా అచీవ్ చేయాలి అంటే
ఒక జాబ్ తీసుకోవాలి, ఫీల్డ్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇది చేస్తే మీకు చాలా బాగుంది అనుకుంటున్నాను. అంతే ఈ అంతే ఈ సజెషన్. అందుకనే కొంచెం సీరియస్గా తీసుకోండి. ఏదో జాలీ కోసమని, ఏదో టైంపాస్ కోసమని ఈ వీడియోస్ చూడొద్దు. ఆ టైంపాస్ కోసం అంతే చాలా తెలుగు ఫ్యాక్ట్ ఛానల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి, అవి చూడండి. ఇది ఎందుకు టైం వేస్ట్ కదా. మన కెరియర్ సెట్ చేసుకోవాలి, మనం ఏదైనా ఒక అచీవ్ చేయాలంటే ఇలాంటి వీడియోస్ చేయాలి. చాలా బోరింగ్గా అనిపిస్తుంది, బట్ ఆ తర్వాత మనం ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత మనకు స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ చేస్తే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. అంతే కదా ఫ్యాక్ట్ అది, సరేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్. మనం ఇప్పుడు కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను వితౌట్ డిలే. ఏమంటే ఈరోజు మనం ఈ క్లాస్లో ఆథెంటికేషన్ ఆథరైజేషన్, సామ్ డేటాబేస్, సామ్ డేటాబేస్ లొకేషన్, సామ్ డేటాబేస్లో ఎలా యూజర్ క్రియేట్ చేస్తారు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ముఖ్యంగా ఆథెంటికేషన్ ఆథరైజేషన్ని చూద్దాం. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నేను డిజైన్ చేస్తాను. అన్ని క్లాసెస్లో ఒక క్యారెక్టర్స్ అనే ఉంటుంది, స్టోరీ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు, లైక్ మూవీ అండి. మీరు ఇది సమ్టైమ్స్ ఒక మూవీ చూస్తున్నామో అనే ఒక ఫీల్ అవుతుంది. అంటే అలా డిజైన్ చేశామన్నమాట. చెప్పాను కదా 8 ఇయర్స్గా నేను ఇదే సబ్జెక్ట్ టీచింగ్. ఏదో కాపీ పేస్ట్ కాకుండా దాంట్లో ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎలా ఏ క్యారెక్టర్ బిల్డ్ చేస్తే అర్థమవుతుంది, ఏ ఎగ్జాంపుల్ చెప్తే అది మ్యాచ్ అవుతుంది. సో ఇవన్నీ రీసెర్చ్ చేసి ఒక సబ్జెక్ట్ ఉంది నా దగ్గర, అదే మీకు మేము ఫ్రీగా ఇస్తున్నాను. అంటే ఫ్రీ ఏం లేదు, నేను నా టైం ఇస్తున్నాను ఇక్కడ. నేను ఈ 15 మినిట్స్ ఇస్తే కూడా అది నాకు చాలా వాల్యుబుల్. అది ఆ 15 మినిట్స్లో నేను ఏదైనా న్యూ టెక్నాలజీ చదివి ఉండొచ్చు. అంటే మీకోసం ఈ 15 మినిట్స్ సరే పోండి తీసుకోండి. ఈ 15 మినిట్స్ మీరు తీసుకొని మీ కెరీర్ గ్రోత్ అవ్వాలి, అంతే. మీరు కూడా పే చేశారు ఇక్కడ, ఫ్రీ ఏం కాదు. యూట్యూబ్ ఫ్రీ కాదండి. యూట్యూబ్లో కూర్చొని ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషం మీరు ఒక 10 రూపాయలు ఇస్తే మళ్ళీ ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. అంటే అదే 10 మినిట్స్ మీరు స్పెండ్ చేశారంటే ఆ 10 మినిట్స్ మనం ఎక్కడి నుంచి మన లైఫ్లో మళ్ళీ తిరిగి రావు కదా. సో అందుకే, సో మీరు ఇదేదో ఫ్రీ కోర్సు ఫ్రీగా చెప్తున్నాడు అనుకోవద్దండి. ఇది చాలా వాల్యుబుల్, ఇది నా టైం కూడా వాల్యుబుల్, మీ టైం కూడా వాల్యుబుల్గా చేయాలనేసి ఒక పక్కా ప్యాకేజ్ కోర్స్ అది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. మధ్యలో కొంచెం కొంచెం సెంటెన్స్ అన్ని ఫామ్ చేసేటప్పుడు ఇంగ్లీష్లోనే చెప్పాల్సి వస్తుంది, అది కరెక్ట్. ప్యూర్ తెలుగులో కొన్ని వర్డ్స్ నాకు సరిగా గుర్తు రాకపోతే ఇంగ్లీష్లో ఫామ్ చేస్తాను. సో మీకు కూడా ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. మీరు ఇంటర్వ్యూలో ఎక్కడైనా వెళ్తే అలాంటి ఆ వర్డ్స్ కానీ మీరు నోట్ చేసుకుంటే అది రెఫర్ చేసి మీరు కూడా చెప్పచ్చు అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఈ క్యారెక్టర్స్ చెప్పాను కదా, ఇదే మీరండి. ఈ ఆరెంజ్ కలర్ ఉన్నారు కదా, మీరే. ఇది నేను, సరేనా? ఇది నేను, స్మైలీ ఫేస్. మీరు కూడా పెడతాను ఉండండి, ఇది మీరు కూడా, సరేనా? ఏం నేను మాత్రం స్మైల్ కదా, నేను మాత్రం అదో మీ కూలింగ్ గ్లాస్ కూడా పెడతాను, ఇది మీరే, సరేనా? ఇది మీ కూలింగ్ గ్లాస్, చేతులు కాళ్ళు. ఇది దీనికంతా కమెంట్ చేయొద్దండి, సరేనా? ఏదో ఫన్నీ కోసం ఇలా చేశాను, సరే ఇలా బాగుంది కదా. ఇది నేను, నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, నా దగ్గర ఉండే ల్యాప్టాప్ మీరు ఎవరో తెలియదండి. నా పేరు వచ్చి లాస్ట్లో చెప్తాను ఎవరిని. నేను మిమ్మల్ని పిలిచి, సార్ రండి, బాగున్నారా, ఇదిగోండి నా ల్యాప్టాప్, తీసుకొని వెళ్ళండి, నిచ్చేస్తాను. మీరు డ్యాన్స్ ఆడుకొని ఈ ల్యాప్టాప్ తీసుకొని పోతారు. పోయి మీకు 2 చాయిస్ ఉంటాయి, ఒక చాయిస్ ఈ ల్యాప్టాప్ తీసుకొని పోయి ఈ సెకండ్ హ్యాండ్స్ అన్ని సేల్ చేస్తారు కదా, అక్కడ పోయి సేల్ చేసేయటం. ఏదో రప్ప, మన సార్ ఒక ల్యాప్టాప్ ఇచ్చారు, ఎంతో వాడికి ఎంత కావాలో అది ఏదో ఆ కాన్ఫిగరేషన్ని బట్టి ఒక 10,000 15,000
అని అమ్మేసేయండి. దాంట్లో వచ్చే రూపీస్ మీరు ఏదైనా ఒక మీ మామూలు ఖర్చులకి స్పెండ్ చేసేయండి. ఇది ఒక స్టోరీ అయిపోయింది. తర్వాత అదే ల్యాప్టాప్ మళ్ళీ ఇంకో సీన్ చెప్తాను. అదే ల్యాప్టాప్ తీసుకోండి, ఇంకో చాయిస్ చెప్తాను. ఈ చాయిస్ ఏమంటే, ఈ ల్యాప్టాప్ మీరు అమ్మరు అన్నమాట, మీరే పెట్టుకుంటారు. పెట్టుకొని నేను పాస్వర్డ్ అంతా ఇచ్చుంటానో లేదో తర్వాత చెప్తాను. మీరు లాగిన్ అవుతారు, చూస్తారు ఏంట్రా కాన్ఫిగరేషన్, ఏ బ్రాండ్ బాగుందా, వర్క్ చేస్తూ ఉందా, కండిషన్ ఉందా, బ్యాటరీ బ్యాకప్ ఉందా. ఇది ఒక స్టేజ్. అంటే నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఉంటే మీరు లాగిన్ అయ్యి లోపల, ఈసారి ఏదో 8 ఇయర్స్ నుంచి ఏదో బిల్డప్ ఇచ్చినాడు కదా నేను మాహా ఓహోని, వీని దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నాయా, ఏమైనా పెట్టినాడా డాక్యుమెంట్స్, ఏదైనా ఏంటి మూవీస్ ఏమి ఉండే ఉండి నా ల్యాప్టాప్లో. చూడండి ఎంత కష్టపడుతున్నాను, ఎందుకంటే మూవీస్ చూడడం మానేసిన నేను, నాకు టైం లేదు అంతే. ఒకవేళ నేను తెలుగు మూవీస్ కంటిన్యూస్గా చూసి ఉంటే మేబీ అది ఫ్లో ఉండొచ్చు, టైం లేదు కాబట్టి నేను కంప్లీట్ అవుట్. సో ఫుల్ టెక్నాలజీ ఫోకస్ చేశాను కాబట్టి, కెరీర్ ఫోకస్ చేయాలి కాబట్టి అందుకని. తర్వాత ఈ ల్యాప్టాప్లో మీరు చూస్తారన్నమాట ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టినాడు, ఎంత స్పేస్ ఉంది, ఇదేంది. ఇప్పుడు ఈ ఫస్ట్ సిచ్యువేషన్లో ఒక జరిగింది ఏంటి, ల్యాప్టాప్ అమ్మేశారు, అమ్మిన డబ్బులతో ఖర్చు పెట్టుకున్నారు. సెకండ్ ఛాయిస్ ఎలా ఉంది, ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, లాగిన్ అయినారు, దాంట్లో ఏదో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నిజంగానే నా ల్యాప్టాప్లో చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏదో బుక్స్ అన్నీ ఉన్నాయి, చదివినారు, ఏదో ఇంటర్వ్యూ పోయినారు, ఇక్కడ చదివిన సబ్జెక్ట్ అంతా అక్కడ సబ్మిట్ చేశారు, వాళ్ళు అప్రిషియేట్ చేసి ఒక నల్ల ప్యాకేజ్ శాలరీకి జాబ్ గెట్ చేసినారు, లేకుంటే జాబ్లో ఆల్రెడీ ఉంటే అది స్కిల్ అప్గ్రేడ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ పోయినారు. అంటే ఒక తర్వాత కూడా అక్కడ కూడా ఒక డబ్బులు వస్తున్నాయి, అల్టిమేట్ మీకు డబ్బులు వచ్చింది. అంటే ఈ ఫస్ట్ టైం డబ్బులు రావడానికి ఈ సెకండ్ ఛాయిస్లో డబ్బులు రావడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది వన్ టైం వస్తుంది అంతే, తర్వాత రాదు. ఇది నెల నెల వస్తూనే ఉంటుంది. అర్థమైందా? అంటే ఈ వీడియో కూడా అలాంటిది, సెకండ్ ఛాయిస్ లాంటిదే. ఈ సెకండ్ ఛాయిస్లో మీరు ఏం చేశారు, చాలా మీ టైం ఇన్వెస్ట్ చేశారు, మీ ఎఫర్ట్ మీ ఎనర్జీ చాలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు ఒక రిజల్ట్ వచ్చింది. అది లాంగ్ టర్మ్ రిజల్ట్, చాలా రోజులకి అది హ్యాపీ. ఇది ఒక్కసారి హ్యాపీ, షార్ట్ టర్మ్ రిజల్ట్. అమ్ముతా ఉన్నట్టే డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెట్టుకున్నారు, తర్వాత అదే సిచ్యువేషన్. అంటే ఏం చెప్పబోతున్నాను అంటే, నా ల్యాప్టాప్ మీరు తీసుకున్నారు, తీసుకుని పోయి అమ్మేస్తున్నారు, దాన్ని అబ్యూస్ అంటాం. అంటే ఏ పనికి ఒక రిసోర్స్ వాడకూడదో అది మీరు చేశారు కాబట్టి అది అబ్యూస్ అంటాం. ఎక్కడ ఏ ఆ రిసోర్స్ ఎలా యూజ్ చేసి మీరు అది యూజ్ చేసుకోవాలో దాన్నే మనం యూజ్ అంటాం. సో ఒక రిసోర్స్ ఉంది, మనం కరెక్ట్ పనికి అది వాడితే అది యూజ్ అంటాం. అది ఎందుకు వాడకూడదో దానికి వాడితే అదే మనం అబ్యూజ్ అంటాం. ఫోన్ ఉంది, మీరు ఒకవేళ ఈ వీడియో కనుక ఫోన్లో చూస్తూ ఉన్నట్లే మీరు యూజ్ చేస్తున్నారు ఫోను, అదే ఏదైనా ఒక కామెడీ వీడియో కానీ ఏదైనా మూవీ అది యూజే, ఏదైనా ఒక ఉండాలి కదా ఒక ఎంటర్టైన్మెంట్ అని. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చూడరు, ఓన్లీ టెక్నాలజీ అని ఉంటారు, వాళ్ళని వదిలేయండి, జనరల్గా చెప్తున్నాను. సో ఆ విధంగా కొన్ని ఈ అదే ఈ పబ్జి గేమ్ ఈ పిల్లలకు ఇది ఏం కూర్చుంటారు, ఫుల్ డే దాంట్లో ఫుల్ మైండ్ దాంట్లోనే ఉంటుంది, టెన్షన్, ఇదంతా అబ్యూస్ అన్నమాట. చెప్పేది అర్థమైందా? సో ఒక రిసోర్స్ యూస్ చేయాలా లేకుంటే అబ్యూస్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ రిసోర్స్ మన దగ్గర ఉంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ మీకు ఇచ్చేసాను, దాంట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా డాక్యుమెంట్స్ పెట్టాను. ఇప్పుడు ఇది మీకు ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసేది నేనే కదా, నేనే డిసైడ్ చేస్తాను. నా దగ్గర వచ్చి ఎవరైనా అడిగితే నేను క్వశ్చన్ అడుగుతాను, ఎవరు పా నువ్వు అంటాను. సార్ నేనే సార్ మీ స్టూడెంట్, మీ దగ్గర చదువున్నాను, నాకు ఒక హెల్ప్ కావాలి, ఏదైనా బుక్ ఉంటే ఇవ్వండి సార్. ఓకేపా అదో తీసుకో అడుగుతాను, నేను ఎలిజిబిలిటీ టెస్ట్ చేస్తాను, నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, ఫ్రీగా ఇవ్వడానికి నాకు ఆప్షన్ ఉంది అంటే నేను ఇవ్వను.
పొగరా అంటే కాదు, ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. ఎలిజిబిలిటీ ఏంటి? ఎలిజిబిలిటీ నా ఆ రిసోర్స్ మీకు ఇస్తే మీరు యూజ్ చేస్తారా అబ్యూస్ చేస్తారా? ఒక పీడిఎఫ్ బుక్ ఇచ్చేస్తాను, మీరు ఏదైనా ఒక ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ అప్పుడే పెట్టుకొని అలాగే పెట్టుకునే ఉంటే అది అబ్యూజే కదా. అందుకు ఎందుకు నువ్వు తీసుకున్నావు? అర్థమైందా? సో ఒక రిసోర్స్ అబ్యూస్ చేయాలా లేకుంటే యూజ్ చేయాలా అనేది ఆ రిసోర్స్ ఓనర్ డిసైడ్ చేస్తారు, సరేనా? అదేవిధంగా మన కంప్యూటర్లో రండి. అంతే, ఈ స్టోరీ అయిపోయింది, ఈ స్టోరీ అయిపోయింది, వదిలేయండి ఇప్పుడు. సరే, ఈ ఈ ఐకాన్ ఉండని వదిలేయండి. అదేవిధంగా మన ఒక కంప్యూటర్లో చాలా రిసోర్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్ యాక్సెస్ చేయడానికి, ఇది మీరు యాక్సెస్ చేస్తే కూడా నేను యాక్సెస్ చేయడానికి కూడా ఆథెంటికేషన్ ఆథరైజేషన్, ఎక్కడైతే రిసోర్స్ అనేది ఉంటుందో, ఎక్కడైతే రిసోర్సెస్ అనేవి ఉంటుందో అక్కడ ఆథెంటికేషన్ ఆథరైజేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్ చెప్పడానికి. ఫస్ట్, వాట్ ఈజ్ ఆథెంటికేషన్? ఇక్కడ టైప్ చేస్తాను. ఆథెంటికేషన్, ఆథెంటికేషన్ అంటే హూ, ఎవరు ఎవరు యాక్సెస్ చేయాలనేది డిసైడ్ చేసేది ఆథెంటికేషన్. ఆథరైజేషన్ అంటే వాట్, ఏం యాక్సెస్ చేస్తారు, ఏం యాక్సెస్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఆథరైజేషన్. ఎవరు యాక్సెస్ చేస్తారు, ఏం యాక్సెస్ చేస్తారు అనే కాన్సెప్టే ఇక్కడ ఆథెంటికేషన్ ఆథరైజేషన్లో బిల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా అంటే మన కాన్సెప్ట్కి అర్థమయ్యేటట్టుగా మార్చుకుంటాం. అంతే, ఆథెంటికేషన్ అంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ తీసుకోండి. సో నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, ఇది వర్చువల్ మిషన్, సరేనా? ఈ వర్చువల్ మిషన్ లాగిన్ అవ్వాలి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ నాకు ఏం చేస్తూ ఉంది, ఆథెంటికేట్ చేస్తూ ఉంది. ఏమని? యూజర్ నేమ్. అన్ని కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అన్ని కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీకు ఏం చేస్తారండి, ఆథెంటికేట్ చేస్తుంది, యూజర్ నేమ్ ఇచ్చి అడుగుతుంది. ఎవరు పన్నువు? అడ్మినిస్ట్రేటరా? నువ్వే అని అడ్మినిస్ట్రేటర్, దానికి ప్రూఫ్ ఏంటి? నా కంప్యూటర్, నేనే కంప్యూటర్ పోతాను, పోయి చెప్తాను లాగిన్ అని. లాగిన్ అంటే ఓకే బాస్ అంటారా? లేదు కదా. పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ప్రెస్ చేయాలి, పిన్ నెంబర్ ఉంటే పిన్ నెంబర్ ఇవ్వాలి, లేకుంటే ఫింగర్ ప్రింట్ ఉంటే అటాచ్ చేయాలి, ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి కదా. మీరు రైట్ యూజర్, మీరు ఆథరైజ్ యూజర్ అని. అంటే కంప్యూటర్ ఆథెంటికేట్ చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్ విల్ ఆథెంటికేట్ బై యూజింగ్ యూజర్ నేమ్. సో యూజర్స్, యూజర్స్ ఎవరు ఆ కంప్యూటర్ యూజ్ చేయడానికి వచ్చినారో వాళ్ళు ఏమవ్వాలి, ఆథరైజ్ అవ్వాలి బై యూజింగ్ పాస్వర్డ్. ఒకవేళ నేను స్లోగా పోతున్నాను అని మీకు ఫీల్ అయితే ఈ యూట్యూబ్లో డబుల్ ఎక్స్ స్పీడ్ ప్లేబ్యాక్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా చూసుకోవచ్చు, మీ చాయిస్ అది. అంటే నేను ఇలాగే చెప్పాలండి, నేను ఫాస్ట్గా చెప్పలేను, మీరు ఫాస్ట్గా చూడొచ్చు డబుల్ ఎక్స్ స్పీడ్లో, లేకుంటే కూడా ఓకే సార్ ఇది నాకు ఓకే అంటే పర్వాలేదు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు అంటే మీకు స్కిప్ చేసేయచ్చు ఈ వీడియో, టైం వేస్ట్. తెలీదు అంటే దెన్ కంటిన్యూ చేయొచ్చు, మీ చాయిస్. నేను ఏదైనా కూడా కొంచెం ఫ్రాంక్గా స్ట్రైట్ ఫార్ కూడా చెప్పేస్తానండి. ఆథెంటికేషన్ ఆథరైజేషన్, ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు యాక్సెస్ చేయాలి. ఇక్కడ ఆథెంటికేషన్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇప్పుడు నేను ఆథరైజ్, నేనే కదా, నేనే అడ్మినిస్ట్రేటర్, ఇది నేను క్రియేట్ చేసిన కంప్యూటర్, లాగిన్ అవుతాను. ఎప్పుడైతే నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చానో అప్పుడు ఈ కంప్యూటర్ అలౌ చేస్తూ ఉంది. ఇదేదో ఒక బ్యాచ్ ఫైల్ ఉంది, డిలీట్ చేసేయండి, మనకు అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఏమేమి చేయొచ్చు, టైం చూడొచ్చు, టైం చేంజ్ చేసుకోవచ్చు, టైం జోన్ మార్చచ్చు, సర్వర్ మేనేజర్లో వెళ్ళి ఏమైనా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, స్టార్ట్లో ఏమైనా చేయొచ్చు, లాస్ట్కి నాకు వద్దు అంటే షట్ డౌన్ కూడా చేసేయచ్చు. అంటే షట్ డౌన్ చేసే ఆథరైజేషన్,
సెర్చ్ చేసే ఆథరైజేషన్, ఏదైనా కంప్యూటర్లో ఓపెన్ చేసి డిలీట్ చేసే ఆథరైజేషన్ అంతా ఈ అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్కి ఉంది. సరేనా, ఇది ఒకటి అయింది ఆథరైజేషన్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన యూజర్ బై డిఫాల్ట్గా మనం ఏమి ఆథెంటికేషన్ ఆథరైజేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఆథెంటికేషన్ ఆథరైజేషన్ అనేది యూజర్ డేటాబేస్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆథెంటికేషన్ ఆథరైజేషన్ అంతా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుండి జరుగుతుంది అంటే, ఇక్కడ మనకు ఒక శామ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో దీనికి ఇంకా నేను బాగా చెప్పాలంటే శామ్ అనేది సెక్యూరిటీ అకౌంట్ మేనేజర్. ఆ తర్వాత వస్తాం, ఒక పని చేద్దాం. ఇందాక మనం ఒక కంప్యూటర్లో వెళ్ళాం కదా, ఈ C2 అనే కంప్యూటర్లో. అక్కడ నేను వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి compmgmt.msc అని ఇస్తాను. ఇది ఎందుకంటే కంప్యూటర్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ కంప్యూటర్ మేనేజ్మెంట్ ఓపెన్ అయితే అక్కడ ఉంటాయి చూడండి, లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్. ఈ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్లో మీరు ఒక యూజర్ క్రియేట్ చేయొచ్చు. నార్మల్గా నేను కుమార్ అనే యూజర్ అకౌంట్ యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు తెలిసిన ఆయన కుమార్ అందుకని. తర్వాత ఇక్కడ ఏదో ఒక పాస్వర్డ్ ఇస్తాను. ఈ పాస్వర్డ్ కెనాట్ చేంజ్, ఇదంతా తర్వాత చూసుకుందాం. నేను ఇప్పుడు ఒక యూజర్ అకౌంట్ చేయాలి. యూజర్ అకౌంట్ క్రియేట్ చేసింది ఎవరు? అడ్మినిస్ట్రేటర్. ఆ యూజర్ పేరేంటి? కుమార్. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ క్లోజ్ చేసుకొని లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. సరేనా, ఈడేండి అడ్మినిస్ట్రేటర్, నేను మీరు వదిలేయండి. ఇతను అడ్మినిస్ట్రేటర్, లాగిన్ చేశాడు, ఒక యూజర్ క్రియేట్ చేశాడు కుమార్ అని, తర్వాత లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు కుమార్కి చెప్పేస్తున్నారు, పో కుమార్ నువ్వు పోయి లాగిన్ చేసుకొని. ఇప్పుడు కుమార్ వస్తాడు ల్యాప్టాప్ దగ్గర, ఈ కంప్యూటర్ దగ్గర కుమార్. ఇప్పుడు కుమార్ వచ్చినాడు, లాగిన్ చేస్తే ఓఎస్ అడుగుతూ ఉంది, హలో ఎవరండి మీరు అని అడుగుతూ ఉంది. నేనే కుమార్ అంటే నువ్వే కుమార్ అని ఏంటి ప్రూఫ్? ఏంటి లకలకలకని బాబా స్టడిస్తే రాదు కదా, నువ్వు ఎవరైతే ఏంటి? నాకు కరెక్ట్గా పాస్వర్డ్ ఇవ్వాలి, కరెక్ట్గా పాస్వర్డ్ ఇస్తే ఆథరైజ్ అవుతుంది. అర్థమైందా? ఓఎస్ యూజర్ నేమ్ పెట్టి ఆథెంటికేట్ చేస్తే యూజర్ పాస్వర్డ్ ఇచ్చి ఆథరైజ్ అయ్యి. ఇక్కడ ఇప్పుడు కుమార్ ఏమేమి చేయొచ్చు? కుమార్ టైం ఏదో మిస్మ్యాచ్గా ఉంది అని చెప్పి కుమార్ మాడిఫై చేస్తే నువ్వు అడ్మినిస్ట్రేటర్ అని అడుగుతాను. లేదు, టైం జోన్ నీకు పర్మిషన్ లేదు. సరే, ఏదైనా నికార్డ్ ఏదైనా స్టార్ట్ కానీ, ఏదైనా సర్వీస్ స్టార్ట్ నికార్డ్ డిజేబుల్ ఎనేబుల్ ఏం చేయడానికి కాదు. కుమార్కి ఇదంతా చూసిన తర్వాత టెన్షన్ అయిపోయి ఏంట్రా వీడు ఇలా పెట్టినా చెప్పి షట్ డౌన్ చేస్తుంటే దాని కూడా కాదు. ఏం చేయొచ్చు సార్ అంటే, వచ్చావు కదా లాగిన్ చేసావు కదా, లాగౌట్ అయ్యి కలంబు. కలంబు అంటే బయలుదేరండి అని మీనింగ్. అది అర్థమైందా? అంటే మనం క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ శామ్. శామ్ అనేది ఒక డేటాబేస్, సెక్యూరిటీ అకౌంట్ మేనేజర్. సో ఇట్ ఈజ్ ఏ డేటాబేస్. శామ్ అనేది ఏంటి? ఒక డేటాబేస్. డేటాబేస్ అంటే ఏదో ఒక పెద్ద MySQL డేటాబేస్, ఆరకల్ డిబి అలా కాదండి. మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యే దాన్ని మనం డేటాబేస్ అంటాం. ఈ శామ్ అనేది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది అంటే, యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్. మనం క్రియేట్ చేసాం కదా ఇప్పుడు యూజర్ నేమ్ కుమార్ అని, అలాంటి చాలా యూజర్ అకౌంట్స్ ఆ శామ్ డేటాబేస్లో స్టోర్ అవుతాయన్నమాట. ఎన్ని యూజర్స్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాగిన్ చేయండి. లాగిన్ ఇచ్చి అడ్మినిస్ట్రేటర్లోనే వెళ్ళండి. వెళ్ళి శామ్ డేటాబేస్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో వెళ్ళి compmgmt.msc. నేను కొంచెం ఫాస్ట్గా టైప్ చేస్తాను, మీకు కమాండ్ తెలియాలంటే పాస్ చేసి కమాండ్ నోట్ చేసుకుని తర్వాత కంటిన్యూ అవ్వండి. ఇక్కడ లోకల్ యూజర్స్ అండ్ కంప్యూటర్స్. యూజర్స్లో మీరు ఎన్ని యూజర్స్ క్రియేట్ చేసినా కూడా ఈ యూజర్స్ స్టోర్ చేయడానికి ఒక ఫైల్ ఉంది, దాన్ని మనం శామ్ అంటున్నాం. ఫైల్ అది యాక్చువల్గా ఫైల్ అంటే ఫైల్కు ఉన్న ఇన్ఫర్మేషన్, ఫైల్ లోపల
ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని డేటాబేస్ అంటున్నాం. ఈ సామ్ అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అదే కదా లొకేషన్, సామ్ డేటాబేస్. ఈ సామ్ అనే ఫైల్ సి పార్టీషన్లో అన్ని కంప్యూటర్లో ఉంటుందండి. ఇది సి పార్టీషన్లో విండోస్ ఫోల్డర్లో సిస్టమ్ 32 అనే ఫోల్డర్లో, కాన్ఫిగ్ అనే ఫోల్డర్లో. మీ విండోస్ కంప్యూటర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానీ ఖచ్చితంగా ఈ సామ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. సారీ కాన్ఫిగ్ అనే ఫోల్డర్, అక్కడ కాన్ఫిగ్ ఫోల్డర్, ఇక్కడ విండోస్ అనే ఫోల్డర్లో సిస్టమ్ 32 అనే ఫోల్డర్లో, కాన్ఫిగ్ అనే ఫోల్డర్లో ఇది సామ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఇది చూస్తా ఉన్నట్టే మీ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే ఓకే అండి, మీకు తెలియకపోతే ఏంటిది సిస్టమ్ 32. బ్యాక్ వచ్చేసినాం, రైట్ మార్చిన, ఇక్కడ ఇది సామ్ ఇక్కడ ఉంది కదా. ఈ ఫైల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ ఫైల్ ఇప్పుడు మీకు చాలా డౌట్స్ రావచ్చు, ఏంటి సార్ చెప్పేశారు కదా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ స్టోర్ అయి ఉంటుందని. మనం ఓపెన్ చేసి చూడొచ్చా సార్ అంటే ఏం చూడలేరండి మీరు. ఇది ఒక హ్యాష్ ఫంక్షన్ అప్లై, కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది, సో మనం ఇక్కడ ఏం చూడలేము, సరేనా. తర్వాత ఇది మనం డెలీట్ చేయొచ్చా సార్ అంటే లేదు, డెలీట్ చేయడానికి కాదు, ఆల్రెడీ యూస్డ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం సార్ చేయొచ్చు అంటే, వచ్చారు కదా ఫైల్ ఉంది అని చూసారు కదా, వెళ్ళిపోండి అంతే చేయొచ్చు. లేదు సార్ నేను ఏదన్నా చేస్తానంటే హ్యాకింగ్ టూల్ తీసుకొని వచ్చి హ్యాక్ చేసి ఓపెన్ చేయండి అంటే, హ్యాకింగ్ టూల్ చేసి ఓపెన్ చేస్తే అది వేరే కాన్సెప్ట్ ఉంది. అది నేను ఐడియా ఇవ్వడం లేదండి, జస్ట్ చెప్తున్నాను. సో ఈ కాన్ఫిగరేషన్ ఈ పాత్లో సామ్ డేటాబేస్ అనే ఒక ఫైల్ ఉంటాయి. సో సామ్ ఈజ్ ఎ డేటాబేస్ విచ్ కంటెయిన్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ విచ్ లొకేటెడ్ ఇన్ దిస్ పాత్. సో ఇట్ ఈస్ ఎ లోకల్ డేటాబేస్, లోకల్ డేటాబేస్ అంటాం. సామ్ అనేది ఒక లోకల్ డేటాబేస్. ఈ లోకల్ డేటాబేస్ అంటే ఏంటి, దాన్ని ఎలా వర్క్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలోనే నేను చేస్తాను, ఐ మీన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది చాలు, జస్ట్ ఇవే నేను ఈ టార్గెట్ చేశాను. వాట్ ఈస్ సామ్, లొకేషన్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నోట్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ నోట్స్. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇది బాగుంటుంది, నేను ఇవన్నీ తీసుకుంటానంటే మన ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్, ఆ లింక్లో రండి, అక్కడ తీసుకోండి ఈ డాక్యుమెంట్, యూస్ చేసుకోండి. మీకు కావాలంటే ప్రింట్ చేసుకోండి, పీడిఎఫ్ ఫైల్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఆ మీడియా ఫైల్స్లో వెళ్ళి ఫైల్స్ అని క్లిక్ చేస్తే అక్కడ పిన్ చేస్తాను, సో మీరు వచ్చి అది తీసుకోవచ్చు. సో అంతే ఈ క్లాస్కి ఇది చాలు. నెక్స్ట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ క్లాస్ నేను పెడతాను. నేను అదే చెప్పాను కదా, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇదంతా చెప్పను. మీరు చూశారు కదా మీలాంటి కలీగ్ కానీ, మీరు సీనియర్ అయితే మీ జూనియర్కి ఇది షేర్ చేయండి, మీ జూనియర్కి, అందరికీ కాదు, అందరికీ చేస్తే వేస్ట్ అది. ఇలాంటి వీడియోస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వేస్ట్ అది. ఇదంతా చూస్తే ఎవడో ఈ పిచ్చోడు ఏదోదో చెప్తున్నాడు ఏం అర్థం కాలేదని నన్ను తిట్టుకుని వెళ్ళిపోతాడు, సరేనా. అది కాకుండా ఎవరికి ఇది బెనిఫిట్ అవుతుంది, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు, మన కలీగ్, మన రిలేషన్స్లో స్పెసిఫిక్, వీడికి పంపిస్తే వాడు చూసి అలా అప్గ్రేడ్ అవ్వచ్చు, వాడు కూడా నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటానంటే షేర్ చేయండి. లేదు అంతా నాకు ఎవరు తెలీదు, ఫస్ట్ నేను నేర్చుకుంటాను తర్వాత చూద్దామంటే నో ప్రాబ్లం, అలాగే చేయండి. అంతే, దీంతో ఇది చాలు, మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అయిదాం. థ్యాంక్ యూ, అండ్ వన్స్ అగైన్ నా పేరు వచ్చి హుజేఫా. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై.